హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హేమనందిని. ఇవాళ వీడియో వచ్చేసరికి ప్రెషర్ కుక్కర్ బిర్యానీ ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ముందుగా కుక్కర్ పెట్టి దాంట్లో 5 స్పూన్స్ అనేది ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక మనం హాల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టార్ ఫ్లవర్ అన్న స్పూవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక మనం జీడిపప్పు కూడా వేసుకోవాలి ఒక 15 వరకు. అలాగే 15 జీడిపప్పు కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే ఇవి మాడకుండా ఉంటాయి జీడిపప్పు అనేది. హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ మాడిపోద్ది జీడిపప్పు అంతా. అందుకనే సిమ్లో బాగా ఫ్రై అయింది కదా, చూసినా బాగా ఫ్రై అయింది కదా. ఫ్రై అయినాక 1 కప్ ఆనియన్ వేసుకుందాం. అలాగే 5 పచ్చిమిర్చి పెద్దవి, 1-2 ఆనియన్స్ అని మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆనియన్ కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవుతుంది కదా, మనకి ఆనియన్స్ వచ్చేసరికి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది కూడా మన హై ఫ్లేమ్ పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. మనం అలా వదిలేస్తే మాడిపోతాయి మళ్ళీ. చూస్తున్నారా, ఈ స్టైల్లో ఎప్పుడైనా బిర్యానీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలుపుకుందాం. ఇది కూడా మనకు ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అయితే 1 కప్ టమాటా అనేది మనం యాడ్ చేసుకుందాం. టమాటా కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. టమాటా కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సేమ్ ఇది వచ్చేసరికి మీకు దమ్ బిర్యానీలాగే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. వచ్చేసరికి చాలా సింపుల్గా క్విక్గా తయారైపోతుంది, కానీ టేస్ట్ వచ్చేసరికి సేమ్ మనకి పులావ్ టేస్ట్, అలాగే రెస్టారెంట్ పులావ్ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనకి సరిపడా సాల్ట్ వేసుకున్నాం అనుకో, ఇప్పుడే ఫ్రై అనేది బాగా అవుతుంది. అలాగే చికెన్ కూడా వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాబులు వేసిపోయారు అందుకనే చూపించలేకపోయినా క్లిప్ అనేది, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందాక నేను సాల్ట్ కొంచెమే కదా వేసాను టమాటా ఫ్రై అవ్వడానికి, అందుకనే మిగతా సాల్ట్ కూడా ఇప్పుడు నేను సరిపడా మొత్తం బిర్యానీకి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. మనకి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి ఉప్పు తెలిసేటట్లుగా, అప్పుడు మన రైస్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 2 టీ స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నాను నేను, కారం కూడా 2 చెంచాలు వేసుకున్నాను. మిక్స్ స్పైస్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1½ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని బాగా కలుపుకుందాం. చికెన్ అనేది మనకి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ మనకి బాగా ఫ్రై అవ్వకపోతే మన పచ్చివాసన అనేది వస్తుంది మనకి బిర్యానీ కూడా. చికెన్ మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఫ్రై చేస్తున్నాం, మీరు కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోండి. మీకు సేమ్ రెస్టారెంట్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. అలాగే 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా కూడా నేను వేసుకున్నాను. అది కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. మనం మిక్స్ అనేది బాగా చేసుకోవాలి, అప్పుడు మన స్పైసెస్ అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు మనకి బాగా కలిసాయి కదా, ఇప్పుడు మనం 1 అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం అనేది వేసుకుందాం. ఆ బియ్యం వేసుకున్నాక కూడా బాగా కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి 1 నేను 1/2 కేజీ తీసుకున్నాను కదా, 1 లీటర్ వాటర్ అనేది వేసాను. బాబు లెగిచిపోయారు అందుకనే వాటర్ వేసేదంతా మీకు క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినాక బిర్యానీ అనేది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనకి ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ, సింపుల్ ప్రెషర్ కుక్కర్ హోమ్ మేడ్ స్టైల్ ఫ్రెండ్స్. ఓకేనా, మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్ కూడా తిన్నారు, బాగా నచ్చిందంట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఎలాగోనేది అనేది. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.